చందుర్తి మండలంలోని లింగంపేట గ్రామ శివార్లో 2 గజాల లోతులో ఉన్న సుమారు 3 మీటర్ల దయగల్ది పెద్ద పైప్ లైన్ భూమి మీద 2 మీటర్ల పైకి వచ్చి దాన్ని సుమారు 800 పైప్ లైన్ చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రోజున సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నీటి చెరువులు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ దశాబ్ద కాలం కిందటే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మాల్యాల గ్రామంలో 1737 కోట్ల నిధులను మంజూరు చేసిన విషయం ఈ ప్రాంత ప్రజలకు తెలిసిన విషయమని, కానీ ఇక్కడ 2009 నుండి గెలుస్తూ వస్తున్న స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం ప్రభుత్వ వైఫల్యం వల్లనే మరియు కాంట్రాక్ట్ ఏజెన్సీ నాసిరకపు పనులు చేయడం వల్లనే ఈ పైపులను భూమిపైకి లేచిందని, కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని చెప్పారు. మేడిపల్లి కదలాపూర్ మండలాలకు సాగునీటిని మాత్రం ఇవ్వని పరిస్థితి అని ఆది శ్రీనివాస్ విమర్శించారు. 3 మీటర్ల డయ 2 మీటర్ల లోతున ఉండే పైపులు సుమారు 800 మీటర్ల మేర పూర్తిగా పైకి తేలడం వల్ల ప్రజాధనం వృధా చేసినట్లుగా భావిస్తూ ఇలా నాసిరకపు పనులు చేసిన కాంట్రాక్టర్ మరియు అధికారులపై, అలాగే నాసిరకపు పనులు చేయించడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవినీతి అక్రమాలు జరగడం ప్రభుత్వ యంత్రాంగం పాలకులకు పనిచేసినప్పుడు లేకపోవడం వల్ల ఈరోజు ఈ విధంగా జరగడానికి కారణం అధికార యంత్రాంగం తప్పిదంగా భావిస్తూ ఈ ప్రభుత్వం వైఫల్యంగా చెబుతూ వెంటనే దీనిపై న్యాయ విచారణ జరపాలని కోరుతున్నా, దీనికి పూర్తిగా ఎవరైతే ఆదరాబాదరగా 2018 ఎన్నికల కంటే ముందు మేడిపల్లి కదలాపూర్ మండల ప్రజల ఓట్లు దండుకోవడానికి ఆగమేకాల మీద నాసిరకపు పనులు చేయించిన వారిపైన, అధికారులపైన, కాంట్రాక్టర్పైన ప్రభుత్వం తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు జెడ్పీటీసీ నాగంకుమార్, మండల పార్టీ అధ్యక్షులు చింతపాటి రామస్వామి, కట్టలింగంపేట లింగంపేట నాయకులు బండారి శేఖర్, శ్రీధర్రావు, అంజారావు, దశరథం, నరేష్, రమేష్, ఇండూరి, రాజారెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు పులి సత్యంగౌడ్, జలపతి కనకరాజు, దేవస్వామి, మల్లేశం, కృష్ణయ్య, అభిలాష్ చంద్రం తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రామ సభలో రాజశేఖర్ గారు ప్రకటించినటువంటి మాట ఈ ప్రాంత రైతాంగానికి కూడా తెలుసు. కానీ 2009 నుంచి గెలుపొందుతున్నటువంటి శాసనసభ్యుడి యొక్క వైఫల్యం ఇక్కడ కొట్టచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ వైఫల్యం కొట్టచ్చినట్టు కనిపిస్తుందని మాట మేము చెప్తా ఉన్నాం. ఆదర బాదరగా 2018 సంవత్సర శాసనసభ ఎన్నికల కంటే ముందు నాకు బాగా గుర్తు, రుద్రంగి నా సొంత మండలం, సొంత గ్రామం, పక్కనే కత్లాపూర్ మేడిపల్లి మండలాలకు సంబంధించినటువంటి వారికి సాగునీరును ఇస్తున్నామని చెప్పడానికి ఈ విధంగా నాసి రకము నాణ్యత లేని పనులను యుద్ధ ప్రాతిపదికనప్పుడు వాళ్ళ స్వార్థం కోసం తీసుకుపోయి గండ్లే రుద్రంగి లింగపేట గండ్లో నీళ్లు పోసి ఆనచెల్లి కలిగొడ సూరం పేటకు నీళ్లు తీసుకుపోయి కిందికి తాండ్రాలు కానీ కలిగోట అంబారిపేట బొమ్మడి ప్రాజెక్టు వరకు నీళ్లను వదిలిపెట్టి ఇంకా ఎన్నికలకు ముందు హరీష్ రావును తీసుకొని వచ్చి కుడి ఎడమ కాలువ కూడా చేస్తామని చెప్పని ఏది ఈగను చూపెట్టి సామెత ఉంది. వారిపైన అధికారులపైన ఈరోజు కాంట్రాక్టర్ పైన ప్రభుత్వం తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని చెప్పిన సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని అంటే ఈ పనిచేసినటువంటి ఈ నాసిరక పనులపైన ఈరోజు ఏదో సందర్శించి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పనిసరిగా అధికార యంత్రాంగం దీనిపైన విచారణ జరిపి బాధ్యులపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఈరోజు పోచమ్మ చెరువు దగ్గర కూడా లీకేజ్, మిడ్ మైనర్ డ్యామ్ కింద కూడా లీకేజ్, ఈ విధంగా చెప్పుకుంటే అనేక ప్రాజెక్టులు ఓట్ల కోసం కట్టినటువంటి అన్నీ కూడా ఆ తదనంతరం మరి ఇబ్బందులు పాలవుతున్నటువంటి పరిస్థితి, లీకేజ్ అవుతున్న పరిస్థితి ఈ విధంగా జరగడం అనేది ప్రభుత్వ వైఫల్యం కానీ సందర్భించి తెలియజేస్తూ ఉన్నాం.